ఈ మధ్య కాలంలో టెక్నాలజీని వినియోగించుకుని భారీ స్థాయిలో గొలుసు కట్టు మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. మధ్య తరగతి ప్రజలు మరియు అమాయక ప్రజలనే టార్గెట్ గా చేసుకుని అధిక డబ్బుని ఆశ చూపించి ప్రముఖ సంస్థల పేర్ల మీద నకిలీ యాప్లను క్రియేట్ చేసి మోసం చేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఉదాహరణకి జీఈ హెల్త్ కేర్, కోకోకోలా, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ వంటి వాటి పేర్లు వినియోగించుకుని అదే పేరుతో నకిలీ యాప్లు క్రియేట్ చేసి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రముఖ సంస్థల పేర్ల మీద క్రియేట్ చేసిన నకిలీ యాప్లలో వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అంతకు రెండింతలు లాభం పొందుతారని ప్రకటనలతో అత్యాశకుపోయి భారీ పెట్టుబడులు పెడుతున్నారు ప్రజలు. ఈ సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించడం కోసం రకరకాల మాటలు చెప్తుంటారు. ముందుగా వాట్సాప్ ద్వారా గ్రూప్ పెట్టి ప్రజలందరినీ ఒక చోటకు చేరుస్తారు. ఆ గ్రూప్ లోని వారు ప్రముఖ సంస్థల పేర్ల మీద క్రియేట్ చేసిన నకిలీ యాప్లలో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభాలు వస్తున్నాయని నమ్మిస్తారు. ఆ తర్వాత ఆ సంస్థలో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి వల్ల భారీ లాభాలు ఎలా పొందవచ్చు అనే విషయాలను బాగా నమ్మేట్లు వివరిస్తారు. ఒక సభ్యుడికి కొద్ది మొత్తంలో అనగా 200 నుంచి 600 రూపాయల వరకు చెల్లించి జాయిన్ కావడంతో కంపెనీ లింక్ ద్వారా తమ కార్యకలాపాలను ప్రారంభమవుతాయని నమ్మగలుగుతారు. ఇలా ప్రారంభమయ్యే గొలుసు కట్టు వ్యాపారంలో ఆ గ్రూప్లో జాయిన్ అయిన సభ్యుడు వేరే వాళ్ళని చేర్పిస్తే ఒక్కో సభ్యుడి నుంచి కొద్ది మొత్తంలో కమిషన్ వస్తుందని ఆశ చూపిస్తారు. ఆ కమిషన్కి ఆశపడి ఎక్కువ మందిని ఈ గొలుసు కట్టు వ్యాపారంలో సభ్యులుగా చేరుస్తారు. ఇలా గొలుసు కట్టుగా ప్రతి ఒక్క సభ్యుడి నుంచి సంస్థ 200 నుంచి 600 రూపాయలు తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. దాని ద్వారా భారీ లాభాలు పొందవచ్చు అని ఆశ చూపిస్తారు. అందులో భాగంగా పెట్టుబడిగా 5,000 రూపాయలు పెడితే 5 రోజుల్లో 25,000 రూపాయలు తిరిగి ప్రాఫిట్ వస్తుందని, అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే అంతకన్నా 5 రెట్లు లాభాలు వస్తాయని పెట్టుబడిదారులకు ఆశ కల్పిస్తున్నారు. ప్రజలు అధిక లాభాలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరీ పోటీపడి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు. దీని ద్వారా సైబర్ నేరస్తులు కోట్ల రూపాయల పైగా బాధితుల వద్ద నుండి కొలగొడుతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సైబర్ నేరస్తులు నకిలీ యాప్ల కార్యకలాపాలను ఆపివేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు గొలుసు కట్టు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏదైనా పెట్టుబడి సంబంధించిన యాప్ రోజుల వ్యవధిలోనే మీ పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేస్తామని చెప్తుంటే అది చట్టపరమైన మార్గాల ద్వారా సాధ్యం కాదని గుర్తుంచుకోండి అని తెలియజేశారు. సైబర్ మోసాల వలన ప్రజల ఆర్థిక స్థితి మరియు మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ సంస్థ గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఆ సంస్థ మంచిదైతేనే పెట్టుబడి పెట్టండి. ఈ సైబర్ మోసగాళ్లు ఎప్పుడూ పరిమిత ఆదాయం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొన్ని 100 రూపాయల్లో పథకాలను ప్రారంభిస్తున్నారు. పెట్టుబడి కూడా 100 నుంచి 1,000 దాకా ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తం కాదని పేదవారు కూడా పెట్టుబడి పెడుతున్నారు. కానీ అలా 1,000 మంది వినియోగదారులు చేర్చుకోవడం ద్వారా చాలా డబ్బును సులభంగా సంపాదిస్తూ మోసం చేస్తున్నారు. ఈ భారీ స్యామ్ వెనుక ఉన్న సైబర్ మోసగాళ్లు వాట్సాప్ వంటి యాప్ల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నారు. మీకు తెలియకుండా డబ్బులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో మిమ్మల్ని జాయిన్ చేస్తే మీరు వెంటనే ఆ గ్రూపుల నుండి వైదొలిగి గ్రూప్ను డిలీట్ చేయండి. సైబర్ నేరస్తుల మోసపూరితమైన పథకాల్లో డబ్బుల్ని పెట్టకండి. కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోకండి. కావున ప్రజలు ఇటువంటి మోసాలకు గురికావద్దని తెలియజేస్తూ మీరు ఏదైనా మోసానికి గురైనట్లయితే వెంటనే డెల్ 100కి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని సంప్రదించండి. జై హింద్.